ఈ రోజు విడుదలవుతున్న సినిమాల్లో జాతి రత్నాలు చిత్రానికి మంచి హైప్ ఉంది ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి ఇక నగరాల్లో ఇంచుమించుగా అన్ని థియేటర్స్ ఫుల్ అయిపోయాయి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కడుపుబ్బ నవ్వించడంతో పాటు క్రైమ్ థ్రిల్లర్ ను ప్రేక్షకులకు అందించిన యంగ్ హీరో నవీన్ పొలిసెట్టి సుమారు రెండేళ్ల విరామం తరువాత ఇప్పుడు జాతి రత్నాలు అని మరో ఫన్ రైడర్ తో వచ్చారు నవీన్ పొలిసెట్టి ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం జాతి రత్నాలు ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా పరిచయమయ్యారు ఈ చిత్రాన్ని అనుదీప్ కేవి దర్శకుడు స్వప్న సినిమా బ్యానర్ పై నాగశ్విన్ మహాశివరాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ ట్రైలర్ ను బాహుబలి ప్రభాస్ రిలీజ్ చేయడంతో సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్ అయింది మరి ఎన్నో అంచనాలతో రిలీజ్ కు ముందే ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న జాతిరత్నాలు చిత్రం ఈ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది మరి అందరి అంచనాలను నిజం చేస్తూ జాతిరత్నాలు చిత్రం వండర్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా నిలిచిందా లేదా అన్నది ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే శ్రీకాంత్ శేఖర్ రవి ముగ్గురు స్నేహితులు వీరిలో శ్రీకాంత్ తన బీటెక్ పూర్తయిన అనంతరం ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయగా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా అతనికి ఉద్యోగం రాదు పైగా అతని మార్కులు టాలెంట్ చూసి ఇంటర్వ్యూ మధ్యలోనే తిరిగి వచ్చేసే పరిస్థితులు తలెత్తుతాయి ఇక ఈ ప్రయత్నాలతో లాభం లేదనుకొని బిజినెస్ చేయాలని భావించిన శ్రీకాంత్ తన పేరు మీద లేడీస్ ఎంపోరియం స్టార్ట్ చేస్తాడు కాగా మిగతా ఇద్దరు స్నేహితులు సేకర్ రవిలు శ్రీకాంత్కు సహాయం సాయం చేస్తుంటారు ఇదిలా ఉంటే శ్రీకాంత్ చిట్టి అనే అమ్మాయిను రౌ చేస్తుంటాడు అయితే తన కూతుర్ని లవ్ చేయడం ఆమె తండ్రికు అసలు ఇష్టం ఉండదు ఇలా సరదాగా సాగిపోతున్న ఈ ముగ్గురు స్నేహితుల జీవితంలో ఊహించిన విధంగా ఒక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది అనుకోకుండా ఒక క్రైమ్ లో ఇరుక్కుని జైలు పాలవుతారు మరి ఇంతకు అసలు ఆ ముగ్గురు చేసిన తప్పేంటి వాళ్ళు నిజంగానే క్రైమ్ చేశారా లేదా ఎవరైనా వారి మీద టార్గెట్ చేసి క్రైమ్ లో ఇరికించారా చిట్టి శ్రీకాంత్ల లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అన్నది వెండి తెర మీద చూడాల్సిందే ఇక మూవీ విశ్లేషణ విషయానికి వస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా మొదటి నుంచి చివరి వరకు ఆద్యాంతం కామెడీతో అలరిస్తోంది జాతి రత్నాలు చిత్రం ముఖ్యంగా శ్రీకాంత్ రవి శేఖర్ పాత్రల్లో నవీన్ పొలిశెట్టి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిల నటన సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి ఒకవైపు స్టోరీని కామెడీగా రన్ చేస్తూనే అందులో చిట్టి శ్రీకాంత్ల మధ్య లవ్ స్టోరీని క్రియేట్ చేసి ఆ లవ్ ట్రాక్లో సైతం కామెడీని పండించాడు దర్శకుడు అనుదీప్ లేడీస్ ఎంపోరియం రన్ చేసే బీటెక్ స్టూడెంట్గా నవీన్ పొలిశెట్టి నటన ఆడియన్స్ను అద్భుతంగా ఆకట్టుకుంటుంది అలాగే నవీన్ ఫర్యా మధ్య లవ్ ట్రాక్ చాలా ఫన్నీగా కొనసాగుతుంది ఇదిలా ఉంటే ముగ్గురు స్నేహితులు అనుకోని విధంగా జైలు పాలవడం అక్కడ వారు ప్రవర్తించే తీరు చాలా కామెడీగా సాగిపోతుంది ఇక జైలుకు వెళ్లిన అనంతరం నవీన్ రాహుల్ దర్శియులకు వెన్నుల కిషోర్ జతవడంతో సినిమాలో కామెడీ మరో లెవెల్ కు చేరుకుంటుంది చిట్టి తండ్రిగా నరేష్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది ఇక చివర్లో బ్రహ్మానందం అదిరిపోయే కామెడీ ఇక దర్శకుడు అనుదీప్ కు ఈ సినిమా తొలి చిత్రమే అయినప్పటికీ నిర్మాత నాకా అశ్విన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేలా తెరకెక్కించారు రథం సంగీతం అలరిస్తోంది ఇప్పటికే చిట్టి సాంగ్తో పాటు జాతి రత్నాలు టైటిల్ సాంగ్ ఆడియన్స్ ను అలరించగా బ్యాక్గ్రౌండ్ స్కోల్ సైతం ఆకట్టుకుంటుంది ఇక సినిమాకు తగిన విధంగా ఏమాత్రం వెనుకాడకుండా నిర్మాణం వెలువుల్లో తన బ్యానర్ కు ఉన్న ఇంపార్టెన్స్ ను చూపించారు వైజయంతి మూవీ మేకర్స్ మొత్తంగా జాతి రత్నాలు చిత్రం ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా ఆడియన్స్ ను విపరీతంగా అలరిస్తుందని పక్కాగా చెప్పవచ్చు నవీన్ పొలిసెట్టి ప్రియదర్శి రాహుల్ పండించిన కామెడీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిందని మాత్రం చెప్పవచ్చు హీరోగా నవీన్ పొలిశెట్టి ఖాతాలో మరో హిట్ పడ్డట్టే మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పగా లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మీడియా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ